ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చడానికి మా ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తుందనడానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక నిదర్శనం. 4592 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భోగాపురంలో శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసే విధంగా 21844 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖపట్నంలో నిర్మిస్తున్న వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్, 194.40 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు పనులకు, విజయనగరం జిల్లాలో 23.73 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న చింతలపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు కూడా వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 4592 కోట్ల రూపాయల వ్యయంతో 2203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశల వారీగా దీని సామర్థ్యాన్ని పెంచి విస్తరించనున్నారు. మీ జగన్ కు గతంలో ఉన్న ఆ చంద్రబాబుకు తేడా ఏమిటి అని అంటే, నేను ఈ రాష్ట్రంలోని 1,50,00,000 కుటుంబాలను మీ ఇంటికి వచ్చి మీ గడప ముందు నిలుచుని మనందరి ప్రభుత్వంలో ఈ అన్ని పథకాలన్నీ కూడా మీకు అందాయా అని ఏ కుటుంబాన్నైనా కూడా ప్రేమగా ఆప్యాయతగా అడగగలను. చివరికి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారిని కూడా వారి గడప దగ్గరికి వచ్చి అంతే ఆప్యాయంగా వాళ్ళందరినీ కూడా అడగగలను. మనందరి ప్రభుత్వంలో మీ అన్న పాలనలో పథకాలు అందితేనే, మీకు మంచి జరిగి ఉంటేనే చంద్రబాబు గారు 5 సంవత్సరాల పాలన కంటే మనందరి ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందని మీరు భావిస్తేనే నన్ను ఆశీర్వదించండని, నాకు తోడుగా నిలవండని నిజాయితీగా చిత్తశుద్ధితో అడగగలుగుతా ఉన్నాము. ఈరోజు ఏ సామాజిక వర్గాన్ని తీసుకున్నా కూడా ఇదే మాట గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. రైతన్నలను తీసుకున్నా కూడా, బడులకు పోయే పిల్లలను తీసుకున్నా కూడా, నా అక్క చెల్లెమ్మలను తీసుకున్నా కూడా, అవ్వ తాతలను తీసుకున్నా కూడా, ఎవరిని తీసుకున్నా కూడా గర్వంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతాం, మీ ఇంట్లో మీకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, నాకు తోడుగా నిలవండి అని చెప్పి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లను వధూవరులను చేసి కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు మహావైభవంగా జరుగుతాయి.